హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ టు మామన్ లిటిల్ ఛామ్స్ ఈరోజు మనం తయారు చేయబోయేది చికెన్ కర్రీ అండి నా చిన్నప్పటి నుంచి మ్యాక్సిమమ్ మా ఇంట్లో చికెన్ కర్రీ ఇలాగే తయారు చేసేవాళ్ళండి సో ఈ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ని రింగ్ చేయండి సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీన్ని నేను ఒక కేజీ చికెన్ యూస్ చేసి తయారు చేస్తున్నానండి సో ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి కావాల్సిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ ఏంటంటే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకి సరిపడినంత గ్రేవీ మాత్రమే వస్తుందనమాట ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని కలుపుకోవాలి సో చూసారు కదా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి అండ్ పచ్చివాసన కూడా పోయింది ఇందులోకి ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలండి కలుపుకొని పూర్తిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ని మనం ఇందులోకి వేసేసుకోవచ్చు ఇది కేజీ చికెన్ అండి కేజీ చికెన్ నీట్గా కడిగి పెట్టినది వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కోట్ అయ్యేలాగా దీన్ని కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి వేసుకుని మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి సెపరేట్గా వాటర్ అది వేయక్కర్లేదండి చికెన్లో ఉన్న వాటరే బయటకు వస్తుందనమాట దాంతో ఇదంతా ఉడుకుతుంది ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాం వేరే మసాలా ఏది యాడ్ చేయలేదు కదండి అందుకని మసాలా పౌడరే ఒక స్పూన్ వేసుకుంటున్నాము వేసుకుని దీన్ని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూశారు కదా వాటర్ ఇంకా ఉన్నది సో ఆ వాటర్ అంతా ఇగిరేదాకా మనం దీన్ని ఇలా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ ఎగురుతున్న టైంలో ఒక జస్ట్ ఒక గుప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి పుదీనా ఆకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా పర్వాలేదు ఇంకా మొత్తం చికెన్ అంతా అయిపోయి దించేసే ముందు వాటర్ అంతా ఎగిరిపోయాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకుని దీన్ని బాగా కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టవు అవసరం లేదు పౌడర్స్ అన్నీ కూడా బయట కూడా దొరుకుతాయి కాబట్టి ఆ పౌడర్స్ని యూస్ చేసి మనం తయారు చేసేసుకోవచ్చు మా చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో ఎక్కువ మేము చేసుకునే చికెన్ కర్రీ ఇదేనండి ఈ మధ్య కాలంలో అయితే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చికెన్ కర్రీలు వచ్చేసినాయి బట్ ఇదేంటంటే అప్పటి నుంచి తయారు చేసుకునే చికెన్ కర్రీ కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుందన్నమాట దీంతో సో ఇది చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు సో ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం